రాత్రిపూట ఎప్పుడైనా కుక్కలు ఏడుస్తున్నట్టు వినిపించిందా? అయితే వాటిని తరిమే ప్రయత్నం మాత్రం చేయకండి. దానివల్ల ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయో మీరు కలలో కూడా ఊహించలేరు. మసీదుల నుండి వచ్చే అజాన్ విని కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? కుక్కలకు కూడా నమాజ్ అర్థమవుతుందా? అసలు రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? ఇదేమైనా అపశకునానికి సూచన? ఎవరైనా చనిపోయారని చెప్పడానికి సంకేతమా? కుక్కలకు నిజంగా ఆత్మలు కనిపిస్తాయా? వాటిని చూసే ఏడుస్తూ ఉంటాయా? ఈరోజు వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకుందాం. అంతేకాకుండా అలా ఏడుస్తున్న కుక్కలను ఎందుకు తరమకూడదో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అర్ధరాత్రి సరిగ్గా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు ఈ కుక్కల ఏడుపులు వినిపిస్తాయి. ఆ ఏడుపు వినగానే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మన మనసులో కూడా ఏదో తెలియని గుబులు కలుగుతుంది. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా చెడు జరుగుతుందేమోనని భయపడుతూ మీరు ఆ కుక్కలను తరిమేస్తూ ఉంటారు. మనలో చాలామంది ఇదే పని చేస్తూ ఉంటాం. ఇలా చేయటం కరెక్టే అంటారా? కుక్కలు ఏడవటం వల్ల నిజంగానే ప్రమాదం ఎదురవుతుందా? కుక్కలకు ఉన్న విశ్వాసం ఇక ఏ జంతువుకి కూడా ఉండదంటారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి కుక్కలు మనుషులకు మంచి నేస్తాలు. వాటిని పెంచుకోవాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కుక్కలు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిలా కలిసిపోతూ ఉంటాయి. అయితే ఏ కుక్కలైతే పగటిపూట చాలా యాక్టివ్గా ఉంటాయో అవి రాత్రి అయ్యేసరికి ఏడుస్తూ కనిపిస్తూ ఉంటాయి. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి. కానీ చాలామంది నమ్ముతున్న కారణమేంటంటే కుక్కలకు రాత్రి వేళల్లో ఆత్మలు కనిపిస్తాయి. మనం చూడలేని ఎన్నో ప్రేతాత్మలు వాటికి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆత్మలు వాటి చుట్టుపక్కల ఉంటాయో అవి ఏడవడం మొదలు పెడతాయి. రాత్రిపూట ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ ప్రభావం కుక్కల మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. అందుకనే కుక్కలు గట్టిగా ఏడుస్తున్నట్టు అరుస్తూ ఉంటాయి. రాత్రి వేళలో ఎప్పుడైతే కుక్కల మీద ఈ నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుందో అవి తమ చుట్టుపక్కల ఉన్న మిగిలిన కుక్కలతో ఈ విషయం చేరవేసే ప్రయత్నం చేస్తాయి. ఎవరి ఇంటి ముందైనా కుక్క ఏడుస్తూ ఉంది అంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరి శవం లేస్తుంది అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. అయితే సైంటిస్టులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తూ ఉన్నారు. శకునాలు అపశకునాలను సైన్స్ నమ్మదు. మరి కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? సైంటిఫిక్ ఆన్సర్ కూడా మనం తెలుసుకుందాం పదండి. నిజానికి రాత్రిపూట కుక్కలు ఏడవ్వు, అవి కూత పెడుతూ ఉంటాయి. ఇలా కూత పెట్టడం వెనుక ఆరు కారణాలు ఉన్నాయి అంటున్నారు సైంటిస్టులు. వాటిల్లో మొదటిది అటెన్షన్. కుక్కలు సోషల్ యానిమల్స్. ఇవి ఒంటరిగా జీవించడానికి ఇష్టపడవు. రాత్రిపూట వాటికి ఒంటరిగా అనిపించినప్పుడు అవి ఇలాంటి కూతలు పెడుతూ ఉంటాయి. దాంతో మిగిలిన కుక్కలకు కూడా అది ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఒక్కొక్కసారి కుక్కలు గుంపులో నుంచి తప్పిపోతూ ఉంటాయి. అటువంటి సమయాల్లో కూడా అవి గట్టిగా ఏడుస్తూనో లేదా కూత పెడుతూనో మిగిలిన కుక్కలకు సందేశాన్ని చేరవేస్తాయి. మనం కుక్కలకు ఏదైనా ఆహారాన్ని అందించినప్పుడు అవి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రాత్రిపూట అవి అక్కడకు వచ్చినట్టు మనకు తెలియచేయడానికి కూడా అవి కూతలు పెడుతూ ఉంటాయి. రెండు, కమ్యూనికేషన్. కుక్కలు కమ్యూనికేషన్ చేయటానికి కూడా ఇలా కూతలు పెడుతూ ఉంటాయి అంటారు నిపుణులు. అవి సమాచారాన్ని చేరవేయటానికి ఇలా కూతలు పెడతాయి. దాంతో దూరంగా ఉన్నవాటి సహచర కుక్కలకు ఈ సందేశం చేరుతుంది. వాటికి ఏదైనా ప్రమాదం ఎదురవబోతోంది అని అనిపించినప్పుడు అవి ఒక్కసారిగా అరుస్తూ లేదా కూతలు పెడుతూ మిగిలిన కుక్కలను అప్రమత్తం చేస్తాయి. మూడు, వాటి ఏరియాను రక్షించుకోవడానికి కూడా రాత్రిపూట కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఏ ఏరియాలో అయితే కుక్కలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయో ఆ ఏరియాను తమ సొంత రాజ్యాలుగా ఫీల్ అవుతూ ఉంటాయి. వేరే ఏ ఇతర కుక్కలను ఆ ఏరియాలోకి రానివ్వకుండా అవి రాత్రి సమయంలో కూతలు పెడుతూ ఉంటాయి. అలా గట్టిగా అరుస్తూ కూతలు పెడుతూ అవి వేరే కుక్కలను హెచ్చరిస్తూ ఉంటాయి. కుక్కల మధ్య గొడవలు జరిగినప్పుడు కూడా అవి ఇతర కుక్కలను భయపెట్టడానికి ఈ విధంగా కూతలు పెడుతూ ఉంటాయి అంటారు నిపుణులు. నాలుగు, ఆకలి. ఒకవేళ కుక్కలకు ఆకలి వేస్తున్నా వాటికి ఆహారం దొరక్కపోయినా సరే అవి కూతలు పెడుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట కుక్కలు కూతలు పెడుతూ ఉన్నట్లయితే వాటికి ఆహారాన్ని అందించండి. అంతేకాని వాటిని తన్ని తరమకండి. ఐదు, దెబ్బ తగిలినప్పుడు, తీవ్ర గాయాలైనప్పుడు కానీ లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ అవి ఇదే విధంగా ఏడుస్తూ తమ బాధను తీర్చుకుంటాయి అని కుక్కలను బాగా పరిశీలించిన నిపుణులు చెప్పారు. రాత్రి సమయంలో ఈ నొప్పి మరీ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు అవి తమ బాధను చెప్పుకోవడానికి ఇలా ఏడుస్తూ ఉంటాయట. ఆరు, ఏజ్.
కుక్కలకు వయసు మళ్ళినప్పుడు వాటికి ఆత్రుత మానసిక ఒత్తిడి వంటి రోగాలు కలుగుతాయి. అటువంటి సమయంలో అవి రాత్రి వేళల్లో ఏడుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అవి ఒంటరితనానికి గురవుతాయి. అవి ఎక్కడో తప్పిపోయిన భావన వాటికి కలుగుతూ ఉంటుంది. అందుకే అవి గట్టిగా అరవటం మొదలు పెడతాయి. అలా వేరే కుక్కలకు వాటి ఉనికి తెలుపుతూ ఉంటాయి. ఇదంతా విన్న తర్వాత కుక్కలు ఏదో చెడు ఫలితాలను మోసుకువస్తూ ఏడవని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వాటి ఏడుపు వెనుక ఉన్న కారణాలు కూడా మీరు తెలుసుకున్నారు కదా. కాబట్టి ఇక నుండైనా మీకు ఏదైనా కుక్క ఏడుస్తూ కనిపిస్తే దాన్ని తరిమి కొట్టకండి. అలా చేస్తే ఆ కుక్క మిమ్మల్ని కరిచే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక విషయం కూడా గమనించే ఉంటారు. పొద్దు పొద్దున్నే మసీదుల నుండి అజాన్ వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా కుక్కలు కూతపెడుతూ ఉంటాయి. మన హిందువులు భావించినట్టుగానే ఇస్లాంలో కూడా కుక్కలకు ఆత్మలు కనిపిస్తాయని, అందుకే అవి ఏడుస్తూ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. పొద్దు పొద్దున్నే నమాజ్ వినిపించినప్పుడు ఆ రాత్రి వరకు ఉన్న సైతాను శక్తులు దూరంగా పారిపోతూ ఉంటాయని, వాటిని చూసి ఆ కుక్కలు ఏడవటం మొదలు పెడతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి ఖురాన్లో ఇటువంటి విషయం ఏమీ చెప్పబడలేదు. మరికొంతమంది ఏమనుకుంటారంటే, నమాజు సమయంలో కుక్కలు కూడా దేవుడిని తలుచుకుంటూ ఉంటాయని, అవి వాటి భాషలో నమాజు చేస్తాయని, అందుకే అవి అజాన్ విని అరుస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ నిపుణులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించరు. మీరు విషయాన్ని గమనిస్తే, డీజే సౌండ్ పెట్టినప్పుడు అందరూ డ్యాన్సులు వేస్తూ ఉంటే మనం కూడా ఆటోమేటిక్గా కొన్ని స్టెప్పులు వేస్తూ ఉంటాం. అలాగే మనం ఏదైనా సాంగ్ వింటున్నప్పుడు మనం కూడా ఆ పాట పాడుతూ హమ్ చేస్తూ ఉంటాం కదా. అచ్చం ఇదే విధంగా కుక్కలకు కూడా నమాజు వంటివి వినిపించినప్పుడు అవి ఆ శబ్దాన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తాయి. పొద్దు పొద్దున్నే ఎంతో నిశ్శబ్దంగా ఉండటం వల్ల అజాన్ దూరం వరకు వినిపిస్తుంది. అందుకే దూర తీరాల్లో ఉన్న కుక్కలు కూడా ఒకేసారి కూతలు పెడుతూ ఉంటాయి. కేవలం అజాన్ విని మాత్రమే కాదు, ఒక్కొక్కసారి హార్న్ శబ్దాలకు డీజే సౌండ్కి కూడా అవి అరుస్తూ కూతలు పెడుతూ ఉంటాయి. కాబట్టి కుక్కలు ఎప్పుడైనా ఏడిస్తే మనం ఏదేదో ఊహించుకొని లేనిపోని అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. మనిషికి దొరికిన గొప్ప స్నేహితుడు కుక్క మాత్రమే. స్నేహితులైనా మోసం చేస్తారేమో కానీ కుక్క ఎప్పుడూ వెలకట్టలేని ప్రేమను కురిపిస్తుంది. కుక్కలు ఏడిస్తే ఏవో దుర్వార్త వినాల్సి వస్తుంది అని అనుకోకుండా దాని ఏడుపు వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకుని ఆ నోరులేని జీవికి సహాయం చేస్తే ఇంకా బాగుంటుంది.